రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పోషక పదార్థాలు గర్భిణీలు బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు ఎంపీపీ మాణికరెడ్డి అన్నారు. ప్రతి చిన్నారి ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల పరిషత్ కార్యాలయంలో పోషక అభియాన్ ఐసీడీఎస్ సిద్దిపేట ప్రాజెక్టు అధికారులతో కలిసి మీడియా సమావేశంలో ఎంపీపీ మాణికరెడ్డి మాట్లాడారు. అంగన్వాడీ పాఠశాలల్లో బాలింతలు గర్భిణీలు ఆరోగ్యంగా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు బాలింతలు గర్భిణీలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. చిన్నారులు ఆరోగ్యంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పోషక పదార్థాలను బాలింతలు గర్భిణీలు తీసుకుంటే పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. ఆధ్వర్యంలో మరి పోషణ అభియాన్ మీద ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మరి అంగన్వాడీలో ఉన్నటువంటి సమస్యలు, అదేవిధంగా అంగన్వాడీలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు పిల్లలకు ఏ విధమైనటువంటి పోషకాలు ఇవ్వాలి, వారి మరి పుట్టబోయే బిడ్డకు మరి బరువు వెయిట్ ఎంత ఉండాలి, మరి తక్కువ వెయిట్ ఉంటే ఏం చేయాలి అనే దాని మీద కొంత మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. తప్పకుండా మార్చిలో ఈ పోషణ అభియాన కార్యక్రమం స్టార్ట్ అవుతూ ఉంది. తప్పకుండా ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మరి ఐసీడీఎస్కి సంబంధించిన అంగన్వాడీ టీచర్స్ కావచ్చు, సూపర్వైజర్స్ కావచ్చు, పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేస్తారని తెలియజేస్తారు. ఈరోజు చిన్నకోడూరు మండలంలో మండల్ క్యాప్ సమావేశం కోసం అనేసి వచ్చాము. అయితే మండల్ కన్వర్జెన్స్ గురించి ఇతర శాఖలతో సమన్వయంతో పోషణ అభియాన్ని ఏ విధంగా మనం విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. పోషణ అభియాన్ మీన్స్ మనం 2018లో స్టార్ట్ అయింది ఇది. ఈ పోషణ అభియాన్లో ముఖ్యంగా మాల్ న్యూట్రిషన్ను అనీమియాను తగ్గించాలనే ఉద్దేశంతో మాల్ న్యూట్రిషన్ హటావ్ అనే నినాదంతో ముందుకు సాగుతున్నాం. మరి ఈ మీటింగ్లో ఈరోజు ఇతర శాఖల సమన్వయం మీన్స్ మనం సివిల్ సప్లైస్ వాళ్ళని ఎంఆర్ఓ గారిని, ఎండిఓ గారిని, మండల్ ప్రజా పరిషత్ ఎంపీపీ గారిని, మరి ఇతర వాళ్ళందరినీ కూడా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా పిలవడం జరిగింది. మరి ఇందులో భాగంగా మరి ప్రతి ఒక్కరు కూడా వచ్చి కన్వర్జెన్స్ సమన్వయంలో వాళ్ళ యొక్క బాధ్యతలను మనం వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్క విషయం కూడా మనం అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలి. ఈ కుపోషణను తరిమేసే విధంగా మనము డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనము సమన్వయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ కలవడం జరిగింది.